Hi children, good morning. Ela unnaru? Ee roju manam mee 8th class mathematics textbook lo nunchi oka important chapter ni nerchukobothunnam. Andaru jagrataga vinandi. Manam nerchukoboye chapter enti, andulo ee vishayalu ee concepts unnayi, vatannitini gurinchi kuda nerchukuntam. Idi mee 8th class textbook mathematics. కవర్ పేజ్ ఈ విధంగానే ఉంటుంది కదా, మీరందరూ చూస్తున్నారు. మ్యాథమెటిక్స్ క్లాస్ 8. సో ఈ టెక్స్ట్ బుక్లో ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు. దీని గురించి నేర్చుకోబోతున్నాం, ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు. అందులో వేటి గురించి అంటే ఘనం మరియు దీర్ఘఘనం, ఈ రెండింటి గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా చిల్డ్రన్, వింటున్నారు కదా? ఇప్పుడు చూడండి, ఇది ఘనం అంటాం దీన్ని, అలాగే ఇది దీనిని దీర్ఘఘనం అంటాం అన్నమాట. సరేనా పిల్లలు, నేను శ్రీనివాస్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ డబుల్పూర్. షెల్ వి స్టార్ట్ ద లెసన్ నౌ? ఓకే, చూద్దాం ఒకసారి ఇందులో ఏమున్నాయో. పిల్లలు, మనం మొదటగా నేర్చుకునేది దీర్ఘఘనానికి సంబంధించిన విషయాలు కొన్ని నేర్చుకుందాం. చూడండి, దీర్ఘఘనానికి సంబంధించిన విషయాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీర్ఘఘనం ఇచ్చాను, ఓకేనా? దీనిని దీర్ఘఘనం అంటాము. దీర్ఘఘనం అని ఎందుకు అంటామంటే పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరుగా ఉంటే దానిని దీర్ఘఘనం అంటాము. అదంతా మనం 7th క్లాస్లో 6th క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి నేను ఇక్కడ చెప్పలేదు, సరేనా? ఇందులో దీనిని పొడవు అంటాము, గమనిస్తున్నారు కదా కర్సర్ దగ్గర. అలాగే పొడవుని ఎల్తో సూచిస్తాము, ఎల్ ఇది, ఓకేనా? తర్వాత దీనిని వెడల్పు అంటాము, దీనిని బీతో సూచిస్తాము. తర్వాత దీనిని ఎత్తు అంటాము, దీనిని హెచ్తో సూచిస్తాము. సరేనమ్మా, ఇందులో మూడు, పొడవు, వెడల్పు, ఎత్తు, మూడు రకాలుగా చూపించాను. పొడవుని ఎల్ అంటారు, వెడల్పుని బి అంటారు, ఎత్తుని హెచ్ అంటారు. సరేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు ఇంకొక పటం ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ పటం ఏంటి అంటే ఇందులో ఈ ఒకవేళ ఈ దీర్ఘఘనాన్ని ఒక బాక్స్ అనుకోండి, ఒక పెట్టె అనుకోండి. ఈ పెట్టెని మనం తెరిచి చూస్తే, అంటే అన్ని పక్కలు విడదీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీర్ఘఘనాన్ని అన్నీ విడదీసి చూస్తే, ప్రక్కతలాలన్నీ విడదీస్తే ఇలా ఉంటుంది. దీన్ని నెట్ డయాగ్రామ్ అంటాము. ఇలా ఎందుకు నేను చూపించానంటే దీర్ఘఘనానికి ఎన్ని ముఖాలు ఉంటాయి, ఎన్ని తలాలు ఉంటాయి, ఎన్ని అంచులు ఉంటాయో చూపించడానికి. ఇవన్నీ మీకు తెలుసు, మరొకసారి చూపిస్తాను ఇక్కడ. సరేనా పిల్లలు, దీర్ఘఘనం గురించి కొన్ని కొన్ని విషయాలు. ఇదిగో దీనిని మొదటి తలం అంటాము, తలం అంటాము, ఓకేనా? సేమ్ ఇదే తలంలా ఇక్కడ ఒకటి ఉంది, చూడగలరా మీరు? ఎస్, మీరు అబ్జర్వ్ చేశారు నాకు తెలుసు, ఓకేనా? సరే, దీనిని రెండవ తలం అందాము, అలాగే దీనిని మూడవ తలం అందాము, ఇది నాలుగవ తలం, ఇది ఐదవ తలం, అలాగే ఆరవ తలం. అంటే ఇందులో ఎన్ని తలాలు ఉన్నాయి? ముఖాలు అనొచ్చు, తలాలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, సరేనా? ఎన్ని ముఖాలు ఉన్నాయి దీర్ఘఘనానికి? ఆరు ముఖాలు ఉన్నాయి, అంతే కదా పిల్లలు, ఆరు ముఖాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ఆరు ముఖాలలో కొన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి, గమనించారా? ఏంటేంటవి? ఒకటి మూడు సేమ్ టు సేమ్ ఉంటాయి, అలాగే రెండు నాలుగు, అలాగే ఐదు ఆరు, ఇవి సమాన తలాలు అంటారు. సరే, ఇక్కడ నేను ఒక ప్రశ్న ఇచ్చాను చూడండి, పటము రెండులో ఒకే విధమైన మూడు ముఖాలను మీరు కనుగొనగలరా? ఒకే విధమైన మూడు జతల ముఖాలు, మూడు కాదు మూడు జతల ముఖాలను మీరు కనుగొనగలరా? ఎస్, ఆన్సర్ చూడండి, 1 మరియు 3, ఫస్ట్ది థర్డ్ది, ఈ రెండు సేమ్ ఉన్నాయి కదమ్మా. ఈ ముఖాలు, ఈ కలరు చూడండి, సేమ్ ఉన్నాయి. కలర్ గురించి కాదు నేను అనేది, ఒకే లెంగ్త్ బ్రెడ్త్ అన్ని ఏరియా వైశాల్యం అంతా సేమ్ ఉంటుంది. అలాగే రెండోది చూద్దాం ఏంటో, 2 మరియు
నాలుగు అని ఇచ్చాను చూడండి. చూడండి ఇక్కడ రెండు నాలుగు, ఈ రెండు కూడా ఒకే వైశాల్యం కలిగిన తలాలు. అలాగే మూడో జత ఐదు మరియు ఆరు, ఐదు ఆరు ఈ రెండు కూడా ఒకే వైశాల్యం కలిగిన తలాలు లేదా ముఖాలు అంటాం అన్నమాట. సరేనా పిల్లలు? ఓకే. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకున్నారు. ఇది దీర్ఘఘనం. దీర్ఘఘనానికి ఆరు తలాలు ఉంటాయి. ఈ ఆరు తలాల్లో మూడు జతల తలాలు ఒకే విధంగా ఉంటాయన్నమాట. సరేనా? ఓకే. ఇప్పుడు మనం దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎలా ఉంటుందో చూస్తాము. సంపూర్ణతల వైశాల్యం ఎలా కనుక్కుంటామో ఇప్పుడు చూద్దాము. దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది దీర్ఘఘనం యొక్క నెట్ డయాగ్రామ్. సంపూర్ణతల వైశాల్యం అంటే అర్థం ఏంటి? అంటే ఈ తలాలన్నిటి వైశాల్యాన్ని సంపూర్ణతల వైశాల్యము అంటారు. అంతే కదా, ఇక్కడ ఎన్ని తలాలు ఉన్నాయని చెప్పాము? ఆరు తలాలు ఉన్నాయని చెప్పాము. ఆరు తలాల వైశాల్యాలు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఈ ఆరు తలాల వైశాల్యాలని మనం కనుక్కుంటే దాన్నే సంపూర్ణతల వైశాల్యము అంటాము. అంతే కదా. సరే, ఇప్పుడు ఆరు తలాల వైశాల్యాల్లో ఈ తలం తీసుకుంటే దీనిని ఏమంటామంటే పొడవు ఎల్ అంటాము. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ అవుతుంది. అలాగే కొన్ని మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేమవుతుందో తెలుసా? హెచ్ అవుతుంది. మనం ఇంతకుముందు చూసిన డయాగ్రామ్లో ఇది హైట్ అనమాట. ఇలా మడిస్తాం కదా పైకి, ఇట్లా మడిస్తే ఇది హైట్ అవుతుంది, అవునా? తర్వాత ఇక్కడ చూపించాను చూడండి, ఇదేమవుతుందంటే బ్రెడ్త్ అవుతుంది. ఇది బ్రెడ్త్ అంటే వెడల్పు అవుతుంది. ఇదేమో ఎత్తు అవుతుంది. అలా కొన్ని చూపిస్తున్నాను మీకు. ఇదేమవుతుందో చూస్తే ఇది హైట్ అవుతుంది. ఇక్కడ ఇలా మడిచాం కదా, హైట్ లాగా వస్తుంది. ఇది మడిచినప్పుడు, విడదీసినప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇచ్చాను నేను, ఇది బ్రెడ్త్ అయింది. ఇక్కడ కూడా ఇది బ్రెడ్త్ అవుతుంది. అట్లా కొన్ని మీకు ఇక్కడ చేసి చూపించాను. ఆ దీర్ఘఘనం యొక్క పెట్టెను మనం విడదీస్తే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఏ తలం ఎలా ఉంటుందో చూపించాను. సరే, ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవటానికి మనం ఏ వైశాల్యాలు కనుక్కోవాలని చెప్పాను? ఆరు తలాల వైశాల్యాలు కనుక్కోవాలి అని చెప్పాను కదా. అందుకే ఇక్కడ రాశాను వైశాల్యం వన్ ప్లస్ వన్ అంటే అర్థం ఏంటి? ఈ తలం అన్నమాట. ఓకేనా? తర్వాత వైశాల్యం టూ, టూ అంటే ఈ తల వైశాల్యం. అలాగే వైశాల్యం త్రీ, వైశాల్యం ఫోర్, వైశాల్యం ఫైవ్, వైశాల్యం సిక్స్. అట్లా ఆరు తలాల వైశాల్యాలు కనుక్కోవాలి. సరే, ఇప్పుడు ఈ మొదటి తల వైశాల్యం గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది మొదటి తలం. ఈ తలము దీర్ఘ చతురస్రాకారంలో ఉంది కదా. చూడండి, ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఈ దీర్ఘ చతురస్రాకారానికి దీనిని పొడవు అంటాము. ఇది పొడవు. కర్సర్ చూస్తున్నారు కదా, పొడవు. ఇది ఎల్ అని చెప్పాను. ఇక్కడ సేమ్ ఉంటుంది కదా, ఇక్కడైనా 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 ఎక్కడైనా ఎల్ఏ ఉంటుంది. అలాగే ఇది వెడల్పు అంటాము. ఇదేమో బి అని చెప్పాను, అవును కదా. సో దీర్ఘ చతురస్ర వైశాల్యం యొక్క, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు కదా. అంటే ఇదేమో ఎల్ అనుకున్నాము, ఇదేమో బి అనుకున్నాము. అంటే వైశాల్యం వన్ ఏమవుతుందంటే ఎల్ ఇంటూ బి అవుతుంది కదా. చూపిస్తాను ఆ స్టెప్ని. ఇప్పుడు వైశాల్యం టూ చూద్దాము. వైశాల్యం టూ, టూ అంటే ఇది. దీనిలో ఇది కూడా మరలా ఒక దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంది, అవునా కదా. ఈ దీర్ఘ చతురస్రాకారానికి దీనినేమో పొడవు అంటాము, దీనినేమో వెడల్పు అంటాము కదా. సరే, ఈ పొడవుని ఎల్తో సూచించాము, బాగానే ఉంది. ఇప్పుడు ఇది వెడల్పు అంటామని చెప్పాను కదా, ఇది హెచ్ అని చెప్పాను నేను ఆ బొమ్మ ప్రకారం. అంటే పొడవు ఎల్లు, వెడల్పు హెచ్ అవుతుంది. అంటే ఎల్ ఇంటూ హెచ్ అన్నమాట.
అది వైశాల్యం రెండు. ఓకేనా? రెండులాగే నాలుగు ఉంటుంది, ఒకటిలాగే మూడు ఉంటుంది. రెండు రాసేయచ్చు కదా. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వైశాల్యం వన్ అంటే ఎల్ ఇంటూ బి, అది నేను ఇక్కడ చెప్పింది ఫస్ట్ తల వైశాల్యం. అలాగే వైశాల్యం రెండు, వైశాల్యం రెండు అంటే రెండో దానికి నేను చెప్పాను, దీనికి ఏమని చెప్పాను, ఎల్ ఇంటూ హెచ్ అని చెప్పాను. ఇదిగో ఎల్ ఇంటూ హెచ్ అన్నమాట. తర్వాత వైశాల్యం మూడు, వైశాల్యం మూడు అంటే ఒకటి మూడు సేమ్ కదా, అంటే ఒకటి ఎల్ ఇంటూ బి, కాబట్టి మూడు కూడా ఎల్ ఇంటూ బి అయిపోయింది. ఇప్పుడు వైశాల్యం నాలుగు, నాలుగు అంటే ఇదే కదా నాలుగో వైశాల్యం, అంటే ఇది ఇది రెండు సేమ్ ఉంటాయి. రెండో దానికి ఏం రాసాం, ఎల్ ఇంటూ హెచ్, కాబట్టి నాలుగోది కూడా ఎల్ ఇంటూ హెచ్ అన్నమాట. ఓకేనా? ఇక వైశాల్యం ఐదు, ఐదు అంటే దీన్ని చూడాలి, ఇది ఐదో వైశాల్యం. దీనిలో దీన్ని పొడవు అంటాము, ఇదేమో వెడల్పు అంటాము. పొడవు అంటే ఇది కదా ఈ గీత, దీన్ని బి అని కూడా చెప్పొచ్చు బి. ఇదేమో వెడల్పు హెచ్, అంటే బి ఇంటూ హెచ్, ఇది కూడా దీర్ఘచతురస్రమే. పొడవు ఇంటూ వెడల్పు వేస్తే బి ఇంటూ హెచ్ అవుతుంది కదా. ఇదిగో బి ఇంటూ హెచ్, అది వైశాల్యం ఐదు. ఇప్పుడు వైశాల్యం ఆరు, ఐదు ఎలా ఉంటుందో ఆరు కూడా అలాగే ఉంటుంది, కాబట్టి బి ఇంటూ హెచ్ అన్నమాట. ఒకసారి వీటిని మల్టిప్లై చేసి వేద్దాం నెక్స్ట్ స్టెప్లో చూడండి. ఎల్ ఇంటూ బి ఎల్బి, ఎల్ ఇంటూ హెచ్ ఎల్హెచ్, ఎల్ ఇంటూ బి ఎల్బి, ఎల్ ఇంటూ హెచ్ ఎల్హెచ్, బి ఇంటూ హెచ్ బిహెచ్, బి ఇంటూ హెచ్ బిహెచ్. రెండు బిహెచ్లు ఉన్నాయి, రెండేమో ఎల్బీలు ఉన్నాయి, రెండేమో ఎల్హెచ్లు ఉన్నాయి, రెండు రెండు ఉన్నాయి కదా. కాబట్టి రెండును కామన్ తీసేసాం, తీస్తే ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అన్నమాట. అంటే పొడవు ఎల్లు వెడల్పు బి, ఎత్తు హెచ్చు ఉన్న దీర్ఘ ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఇలా చెప్పొచ్చు. దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. ఎల్ అంటే పొడవు, బి అంటే వెడల్పు, హెచ్ అంటే ఎత్తు. ఇది దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం. ఎప్పుడైనా ఒక డయాగ్రామ్ ఇచ్చి లేక లెక్క పొడవు వెడల్పు ఎత్తు ఇచ్చి దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమంటే ఈ సూత్రం ద్వారా మనం కనుక్కోవచ్చు. అవునా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఉదాహరణ, ఉదాహరణ ఇక్కడ ఏమిచ్చాను, దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి. ఇది నేను ఇచ్చిన ఉదాహరణ. దీర్ఘఘనం ఏది ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఇదిగో దీర్ఘఘనం ఇచ్చాను. ఈ దీర్ఘఘనంలో నేను పొడవు ఎంత ఇచ్చానో ఒకసారి చూడండి, 20 సెంటీమీటర్లు. అలాగే ఎత్తు, ఇది ఎత్తు కదా, 15 సెంటీమీటర్లు. అలాగే వెడల్పు ఎంత ఇచ్చాను ఇక్కడ చూడండి, 12 సెంటీమీటర్లు. ఇది ఒక దీర్ఘఘనం, దీనిలో పొడవు వెడల్పు ఎత్తు మూడు ఇచ్చాము. సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి, ఇది వాళ్ళు ఇచ్చిన లెక్క. సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలంటే ఇంతకు ముందే సంపూర్ణ తల వైశాల్యం సూత్రం వేశాం కదా, అదే సూత్రాన్ని ఇక్కడ ఉపయోగించి సంపూర్ణ తల వైశాల్యాన్ని కనుక్కుంటామన్నమాట. ఒకసారి కనుక్కుందాం చూడండి, అదే సూత్రం ఉపయోగించి ఏమి ఇవ్వబడింది, లెక్కలో ఏమేమి ఇవ్వబడిందో ముందు రాస్తాము. ఇచ్చిన డేటా అన్నమాట, పొడవిచ్చారు, వెడల్పిచ్చారు, ఎత్తిచ్చారు, అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం మనం. ఒక దీర్ఘఘనం పొడవు ఎల్ 20 సెంటీమీటర్లు, అలాగే దీర్ఘఘనం వెడల్పు బి 15 సెంటీమీటర్లు, దీర్ఘఘనం ఎత్తు హెచ్ 12 సెంటీమీటర్లు. ఇక్కడ తప్పు పడింది, ఇదేమో వెడల్పు అని ఇదేమో ఎత్తు అని తీసుకున్నాం.
అంటే దీర్ఘఘనాన్ని మనం ఇట్లా నిలబెడితే అప్పుడు ఇది వెడల్పు అవుతుంది, ఇది ఎత్తు అవుతుంది. అలా తీసుకున్నాను నేను. ఓకే, దీర్ఘఘనం యొక్క ఎత్తు 12. ఇప్పుడు దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2 LB + BH + LH. ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. ఎల్ అంటే పొడవు, బి అంటే వెడల్పు, హెచ్ అంటే ఎత్తు. ఇందుని సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 2 L × B, ఎల్ అంటే 20, బి అంటే 15. సో 20 × 15. ఓకేనా? తర్వాత బి ఇంటూ హెచ్ కదా, బి అంటే 15, హెచ్ అంటే 12, 15 × 12. తర్వాత ఎల్హెచ్, ఎల్ అంటే 20, హెచ్ అంటే 12, 20 × 12. చూడండి, ఇలా ఇచ్చిన విలువల్ని ప్రతిక్షేపం చేశాము. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించాలి. సూక్ష్మీకరిస్తే ఏమొస్తుందో చూడండి. 2 × 20 × 15, 15 × 2 = 30 కదా, అంటే 300. తర్వాత 15 × 12, 15 × 12 = 180. 20 × 12, 20 × 12 = 240. ఓకేనా? గుణించి వేయాలి ఇక్కడ. ఇప్పుడు వీటన్నిటినీ కలపాలి, ప్లస్ ఉంది కదా, కలుపుదాం చూడండి ఏమొస్తుంది. 300, 180, 240 వీటన్నింటినీ కలిపితే 720 వచ్చింది. ఈ ప్రక్కనే 2 ఉంది కదా, అంటే 2తో గుణించాలి అని అర్థం అన్నమాట. సో 2తో 720ని గుణించేస్తే 1440 చదరపు సెంటీమీటర్లు, స్క్వేర్ సెంటీమీటర్ అంటాం దీన్ని. సో 1440 చదరపు సెంటీమీటర్లు. ఈ దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 1440 చదరపు సెంటీమీటర్లు అని అర్థం అన్నమాట. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా, బాగా విన్నారా? మనం దీర్ఘఘనం గురించి నేర్చుకుంటున్నాము, ఇంకా పూర్తి కాలేదు. దీర్ఘఘనం ఇంకా పూర్తి కాలేదు. తర్వాత ఇంకా ఇది సంపూర్ణతల వైశాల్యం మాత్రమే నేర్చుకున్నాము. ఆ తర్వాత వచ్చే క్లాసుల్లో దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఏంటి, ఘన పరిమాణం ఏంటి నేర్చుకుంటాం. తర్వాత ఘనం గురించి నేర్చుకుంటాం వచ్చే ముందు క్లాసుల్లో. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా పిల్లలు? ఓకే.